టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120B 166 సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసు కింద నమోదు చేశారు. వాస్తవానికి ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం దేశంలో ఇదే ప్రథమం. ట్రేడింగ్ కేసుకు సంబంధించి లేదా ఈ దళిత సోదరుల భూములు కొట్టించిన దానికి సంబంధించి అసలు రెండు డిఫరెంట్ కేసెస్ అండి. అది కూడా ఎలా గేగాటం తెచ్చుకున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేశాడు అనేది ప్రపంచం తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ రోజుల్లో. ఇవాళ పీఓటీ యాక్ట్, ప్రొఫెషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 చాలా స్పష్టంగా చెప్తా ఉంది, దళిత సోదరులకు ఇచ్చినటువంటి భూములు ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, అమ్మటం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి లేదు అని ఉన్నా కూడా చట్టాలను ఉల్లంఘించి జిఓఎంఎస్ నెంబర్ 41 అనే దాన్ని 2016 ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చి, ఆ తీసుకొచ్చినప్పుడు కూడా క్యాబినెట్లో కనీసం చర్చించకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ గమనించాలంటే గతంలో అసలు సిఐడిని పెట్టినప్పుడు ఒక ఐఏఎస్ అధికారి చైర్మన్గా ఉండేవాళ్ళు, ఆయన్ని తప్పించి చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రే సిఐడి చైర్మన్గా ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది అని అంటే ఐఏఎస్ అధికారి ఎక్కడ మన మాట వినడో లేదా మనం చేసే అన్యాయాలు అక్రమాలు బయట ప్రపంచానికి తెలుస్తాయో అని చెప్పేసి ఐఏఎస్ అధికారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నాడు అనే దాన్ని ఇవాళ ఇక్కడ మనం గమనించాలండి. జిఓఎంఎస్ నెంబర్ 316 కానివ్వండి, 41 కానివ్వండి, చాలా స్పష్టంగా చట్టాలని అతిక్రమించి వాళ్ళు చేశారు అనే దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసి మొన్న గత నెల 24వ తారీఖున నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రోజున అంటే ఈ నెల 12వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు కూడా గమనించాలండి, పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు కూడా గమనించుకున్నట్టయితే ఐపీసీ 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర, అదేవిధంగా ఐపీసీ 166, 167, 217 ఈ మూడు సెక్షన్లు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఏమనంటే పబ్లిక్ సర్వెంట్ చట్టాలను వ్యతిరేకించి కనుక ప్రజలకి మోసం చేసినా లేదా ప్రభుత్వ ఆస్తులు ఖాళీ చేసినా కూడా ఆ చట్టాల ప్రకారం శిక్షకు గురవుతారు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ కేసులు ఐపీసీ 120B కానివ్వండి, 166, 167, 217ని వాళ్ళు పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అండి, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఆర్కే దళితుడు కాదు కదా, ఎలా దళితుల మీద కేసు పెట్టగలుగుతాడు చంద్రబాబు నాయుడు మీద దళితులకి ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎవరంటే దీనికి దానికి అసలు సంబంధమే లేదు. దళిత సోదరుల భూములు కొట్టేశారు, దళిత సోదరుల భూముల్ని చట్టాలకు వ్యతిరేకంగా లాక్కున్నారు, కనీసం వాళ్ళ కన్సెంట్ లేదు. అదేవిధంగా ఈ ఒక్క ఇదే కాదండి, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 500 ఎకరాలు కొట్టేశారు, కానీ పక్కనున్నటువంటి తాడికొండ కనుక ఇన్డెప్త్ కనుక పోలీసులు వెళ్ళగలిగితే నేను అనుకోవడం సుమారు 3000 నుంచి 3500 ఎకరాలు దళిత సోదరుల భూములు కొట్టేసిన విషయం కూడా బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను.